శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మహిళపై ఆమె అత్తింటి వారు దాడికి పాల్పడ్డారు. ఈ నెల 1న కేరళకు చెందిన కనకదుర్గ బిందు అమ్మిని పటిష్ట భద్రత నడుమ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. వీరిలో కనకదుర్గ అజ్ఞాతంలో ఉన్నారు. దాడి చేస్తామంటూ పలు సంఘాల నుంచి బెదిరింపులు రావడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇవాళ ఉదయం ఇంటికి వెళ్లగా ఆమె అత్త దాడికి పాల్పడింది. ఆచారాలను మంట గలిపిందంటూ తలపై కొట్టడంతో కనకదుర్గ తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, మరో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తుంది.